కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బీజేపీ పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్. ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని వెల్లడి. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై చంద్రబాబు సమీక్ష. పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల నిర్మాణంపై అధికారులతో సమావేశం. త్వరితగతిన నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. వ్యక్తిగతంగా వైసీపీ నాకు శత్రువు కాదు, ఆ పార్టీ విధానాలతోనే జనసేన విభేదిస్తోందన్న డిప్యూటీ సీఎం పవన్. త్వరలో విశాఖలో పర్యటించి పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తామని వెల్లడి. విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రికి వైఎస్ జగన్. వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుకు పరామర్శ. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ రేపటికి వాయిదా. దానం, కడియం, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పిటిషన్. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించాలని కోరిన బీఆర్ఎస్. ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను కోర్టు ఆదేశించలేదన్న ఏజీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో మంత్రి పొన్నం సమీక్ష. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో చర్చలు. నాగర్కర్నూల్లో బాలింత మృతి, ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన. ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై రాస్తారోకో. వరంగల్ జిల్లా రాయపర్తిలోని ఆర్ఎంపీ క్లినిక్స్ లో తనిఖీలు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లు సీజ్ చేసిన అధికారులు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ జాతీయ రహదారిపై తప్పిన ప్రమాదం. నేషనల్ హైవేపై లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ కు చేరుకున్న గోదావరి జలాలు. అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి రంగనాయక సాగర్ లోకి నీరు ఎత్తిపోత. రేపు ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.